అనగా సావిత్రిబాయి ఫూలే 193వ జయంతి. కవి, రచయిత్రి, సంఘ సంస్కర్త అయిన శ్రీమతి సావిత్రిబాయి ఫూలే 193వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు బీసీ సంక్షేమ సంఘం, మహిళా, ఉద్యోగ, యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లోని అమరవీరుల స్థూపం వద్ద సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దుడుకి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, శ్రీమతి సావిత్రిబాయి ఫూలే మహిళల కోసం 1848వ సంవత్సరంలో ప్రత్యేకమైన పాఠశాలలు ఏర్పాటు చేసి వారికి విద్యాబోధన చేశారని అన్నారు. అదేవిధంగా తన జీవితం మొత్తం మహిళల అభ్యున్నతి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం సేవ చేస్తూ ప్రాణత్యాగం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు సింగం లక్ష్మి, సెక్రటరీ చింతపల్లి సదాలక్ష్మి, శంకరదుర్గ, ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్, యువజన సంఘం అధ్యక్షులు మునాస ప్రసన్నకుమార్, కె పర్వతాలు, గుండు వెంకటేశ్వర్లు, పాలడుగు నాగార్జున, పందుల సైదులు గౌడ్, బతుల శ్రీనివాస్, ఉట్కూర్ గిరి, కారింగు లలిత, వలకీర్తి శ్రీనివాస్, మల్లెబోయిన సతీష్ యాదవ్, కొప్పు యాదయ్య గౌడ్, కొప్పు మహేష్ గౌడ్, పగిళ్ల కృష్ణ, గడ్డం దశరథ, సుమలత, స్వాతి తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే 193వ జయంతి సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం, మహిళా సంఘం, యువజన సంఘం, ఉద్యోగుల సంఘం, విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. సావిత్రిబాయి ఫూలే భర్త అయినటువంటి జ్యోతిరావు ఫూలే 193 సంవత్సరాల క్రితమే స్త్రీలకు విద్య నిషేధించిన రోజుల్లోనే, విద్య లేకపోతే స్త్రీలకు విద్య లేకపోతే ఈ సమాజం డెవలప్ కాదని తన భార్య అయినటువంటి సావిత్రిబాయి ఫూలేకు విద్యని బోధించి 52 పాఠశాలలు పెట్టి ఆనాడు ఉన్నటువంటి మహిళలకు విద్య నేర్పిస్తున్న సందర్భంలో ఆనాడు బ్రాహ్మణ వ్యవస్థ అగ్రవర్ణాలతో వ్యతిరేకించడం జరిగింది. అప్పుడు ఎదిరించి మహిళలకు విజ్ఞానం నేర్పించినటువంటి గొప్ప మహిళా ఉపాధ్యాయురాలు ఆమె జయంతి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని, అంతేకాకుండా పార్లమెంట్లో అసెంబ్లీలో విగ్రహాలు నెలకొల్పాలని బీసీ మహిళా బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. హర్షణీయమే, కానీ బీసీ సబ్కోటా కూడా పెట్టాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. సావిత్రిబాయి ఫూలే జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఆ రోజు మహిళలు ఒంటింటికే పరిమితమైనటువంటి సామాజిక పరిస్థితుల్లో తన భర్త అయిన జ్యోతిరావు ఫూలే ఆమెకి మొదట ఆమెని విద్యను అభ్యసించి ఆమెకు మహిళ మొట్టమొదటి మాన ఇబ్బందులు తీర్చిదిద్ది ఆమె చేత పలు పాఠశాలలు తెరిపించి ఆమె చేత ఎంతోమంది మహిళలకు విద్యావంతులు చేయడం జరిగింది. అయితే ఆ రోజున సామాజిక పరిస్థితుల్లో ఆమె ఎన్నో అవమానాలని ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ కూడా తన లక్ష్యాన్ని వదలకుండా ఎంతోమంది స్త్రీలకి ఇవాళ సమాజంలో చూస్తున్నాం మనం, ఎన్నో రంగాలలో స్త్రీలు ముందంజలో ఉండి విద్యావంతులు అయినారంటే ఆ రోజు ఆమె మహిళలకు విద్య ఎంత ఆవశ్యకమో చూసి వాళ్ళకి విద్యని ప్రసాదించిన దాసికురాలు ఆమె. కాబట్టి అలాంటి మహనీయులని మనం వాళ్ళ జయంతి సందర్భంగానే మనం స్మరించుకోవడం మన బాధ్యత. కాబట్టి రాబోయే తరాలకు కూడా ఇలాంటి మహిళల జీవిత చరిత్రను చెప్పాల్సిన బాధ్యత మన ఈ తరాల మీద ఉందని తెలియజేస్తున్నాం. వారి మహిళలకు విద్య కావాలనే పోరాటంలో విజయాన్ని సాధించి ముందుకు అందరం కూడా మహిళలు కూడా పదవస్తారని అందరూ కూడా విద్య నేర్చుకోలేక ప్రజలు అందరూ కూడా పరిస్థితుంటారు. ఆ ఆశయాలు అందరం కూడా మనం పాటించి మరొకసారి 193వ జయంతి ఈరోజు 193వ జయంతి సావిత్రిబాయి నల్గొండ జిల్లా పట్టిన లాక్డౌన్ సందర్భంలో ఆమె జిల్లా భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి గారు. స్త్రీ విద్యాపరంగా అభివృద్ధి కావాలని ఎంతో కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి, మరి స్త్రీ విముక్తి కోసం మహనీయులు తెలియచిన నాయకి, ఒక కవి, రచయిత్రి, ఆమె సంఘ సంస్కర్త, మరి కులమతాలకు అతీతంగా
స్త్రీ పురుషుల భేదం లేకుండా విద్యను అభ్యసించాలని అది సహజమైన హక్కు అని అందరికీ చెప్పేసి పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి ఆమె. అందరూ చదువుకోవాలి, అందరూ సమానంగా ఉండాలి అని చెప్పేసి నిరంతరం తపించిన సావిత్రిబాయి పూలే గారు సామాజిక విప్లవ మాతృమూర్తి. ఆమె 1931 జనవరి 3వ తేదీన జన్మించి మహారాష్ట్ర సతారా నవాగ్రామంలో జన్మించడం జరిగింది. ఆమె ఈ రోజుకైనా కూడా మనకు ప్రాముఖ్యత, ఆమె జీవిత చరిత్ర మనకు ఎంతో ఆనాడు కానీ ఈనాడు కానీ ఎంతో ప్రాముఖ్యత, గొప్ప ప్రాముఖ్యత గల సావిత్రిబాయి. ప్రతి మహిళ కూడా ఆమె స్ఫూర్తి తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను.